అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్షలు జరుపుతున్నారు. ఇప్పటికే 15 నుంచి 20 నియోజకవర్గాల్లో రివ్యూలు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ సమీక్షలు చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలపై పవన్ సమీక్ష చేశారు. ఇవాళ మరికొన్ని నియోజకవర్గాలపై రివ్యూ చేస్తారు. పోటీ చేసేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్నారని సమాచారం. నెల్లిమర్ల, భీమిలి, పెందుర్తి, ఎలమంచిలి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, రాజానగరం, రాజోలు, అమలాపురం, అవనిగడ్డ, పెడన, బందరు, గుంటూరు వెస్ట్, నరసరావుపేట, చీరాల, గిద్దలూరు, తిరుపతి సెగ్మెంట్లలో జనసేన సమీక్షలు చేసింది. ఇవాళ మరికొన్ని నియోజకవర్గాలపై రివ్యూ చేస్తారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు చేస్తున్నట్టు మనకి సమాచారం అందుతోంది. అభ్యర్థుల ఎంపిక కొలిక్కొచ్చినట్టు మనం భావించవచ్చు అంటారా? అంటే ఎప్పటి లోపల వీళ్ళు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందంటారు? రైట్ రఫీ, అంటే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగానే కనిపిస్తుంది. సో ఇప్పటికే అభ్యర్థుల విషయంలో కావచ్చు, ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి కావచ్చు, 2 సార్లుగా చంద్రబాబు నాయుడు పవన్ భేటీ అయ్యారు. సో ఈ క్రమంలో ఆ పార్టీ అంటే ఎవరికి వాళ్ళు అభ్యర్థులు ఖరారు చేసుకోవడం అన్న అంశానికి సంబంధించిన ఫోకస్ పూర్తి స్థాయిలో మొదలుపెట్టారు. దీంట్లో భాగంగా జనసేన అధినాయకత్వం ఎన్నికలకు సంబంధించిన ప్రిపరేషన్స్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. అభ్యర్థుల కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 15 నుంచి 20 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షలు పూర్తయ్యాయి. అయితే ప్రధానంగా చూసుకుంటుంటే ఎక్కడైతే జనసేన పోటీ చేయడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే జనసేనకు మంచి ఓట్లు వస్తాయని ఆ పార్టీ సర్వేల్లో తేలిందో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు ప్రస్తుతం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా అంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, దాంతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలు. సో మనకి ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు దాదాపు 17 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష ఇప్పటికే పూర్తయింది. ఒకసారి కనుక చూస్తే నెల్లిమర్లలో లోకం మాధవి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సో అలాగే భీమిలికి సంబంధించిన అంశం మీద కొంత డైలమా ఉంది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తారన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా తమ అభ్యర్థి నిలబడితే ఏ విధంగా ఉంటుందన్న చర్చ జరుగుతుంది. జనసేన వైపు నుంచి చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే పంచకర్ల సందీప్ జనసేనలో ఫస్ట్ నుంచి ఉన్నారో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక పెందుర్తి, ఎలమంచిలి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి పంచకర్ల రమేష్ బాబు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు విశాఖ రూరల్ పార్టీకి సంబంధించిన అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన పోటీ చేసే అవకాశం ఉంటున్నట్లుగా తెలుస్తుంది. దీంతోపాటు కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, రాజానగరం, రాజోలు, అమలాపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులుగా అక్కడ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో కూడా సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు అవినిగడ్డ, పెడన, బందరు, అవినిగడ్డ విషయానికి వచ్చేసరికి బండిరెడ్డి రామకృష్ణ పేరు వినిపిస్తోంది. 2 నియోజకవర్గాలు బందరు, పెడన, ఈ రెండింటిలో బండి రామకృష్ణ పేరు వినిపిస్తోంది. సో ఇవన్నీ పోటీ చేస్తారా చేయరా అన్న అంశానికి సంబంధించి పక్కన పెడితే ఎక్కడైతే ప్రాబబిలిటీస్ ఉన్నాయో అక్కడన్నింటివి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారం మీద సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది.